కృష్ణపట్నం గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలతో నిర్మాణాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి తాయి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆయనకు ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోచ్చారణతో అర్చకులు పూజలు నిర్వహించి ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వాసిల్లుతున్నటువంటి సిద్దేశ్వర స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు స్థానిక నాయకులు అందరితో కలిసి ప్రార్థనలు చేయడం జరిగింది. పూజలు ప్రత్యేక జరిగింది. ఆలయ ఆధ్వర్యంలో స్వామివారికి వస్త్రాలు సమర్పించి స్వామివారి అభిషేకంలో పాల్గొనడం దేవస్థానానికి సంబంధించి ప్రధానమైనటువంటి వనరులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇప్పటికే అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి సుమారు 20 కోట్ల రూపాయల వరకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి దేవాలయాల నిర్మాణం శరవేగంతో కొనసాగుతుంది. త్వరలోనే వాటి అన్నింటిని కూడా విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకం నిర్వహించాలనేటువంటి ఆలోచనతో యువగారు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగిస్తున్నారు.